మింట్ కాంపౌండ్ వారు రామారావు గారి స్మారక నాణ్యాన్ని విడుదల చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. ఆ నాణ్యాన్ని ఈరోజు ఇక్కడ మింట్ కాంపౌండ్ వారు ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు ఆశేషకరావు గారు మాట్లాడతారు. ఆశేషకరావు గారు, అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్ జనార్దన్ గారికి, అలాగనే 50 సంవత్సరాలుగా పరిచయం ఉన్న వ్యక్తులు కృష్ణవేణమ్మ గారు, రమేష్ ప్రసాద్ గారు, మోహన్ కృష్ణ గారు, అలానే అక్కడ ఉన్న కాదా సూర్యనారాయణ గారు కానీ, సాంబశివరావు, విశ్వనాథ్ గారు ప్రత్యేకంగా విజయవాడ నుంచి వచ్చారు. ఆయన వెనకాల ప్రముఖ నిర్మాత కెఎస్ రామారావు గారు, డివిఎస్ రాజు గారి అబ్బాయి చిన్నబాబు గారు, ఇలా అందరూ ఈ కార్యక్రమానికి కరెక్ట్ టైంలో చేస్తున్నారు. 28 సంవత్సరాల సందర్భంగా అంటే రామారావు గారిని ఇంతకాలం గుర్తుంచుకోవడానికి, ఆయన చేసిన సినిమా రంగంలో అనేక ప్రయోగాలు చేశారు. యాక్టింగ్లో కానీ, నిర్మాతగా కానీ, స్టూడియో ఓనర్గా కానీ, డైరెక్షన్లో కానీ, రైటింగ్లో కానీ, సినిమా రంగంలో ఎంత ఖ్యాతి పొందారో, రాజకీయ రంగంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి, ఆయన తీసుకొచ్చిన కార్యక్రమాలు తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరైనా కొనసాగించగలిగారు తప్ప అదే అనేక రూపాల్లో చేశారు. ఈ వర్ధంతి సందర్భంగా ఆయన నటించిన తొలి చిత్ర నిర్మాత కృష్ణవేణమ్మ గారిని కానీ, ఆనాటి దర్శకుడు అల్లి ప్రసాద్ గారు, వారి అబ్బాయి రమేష్ ప్రసాద్ గారిని ఈ విధంగా ఈ కార్యక్రమంలో సత్కరించడానికి ఇది మంచి వేదిక. అందరికీ అభినందనలు చెబుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. పూర్ణ పిక్చర్స్ విశ్వనాథ్ గారు ఇప్పుడే వచ్చారు, వారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను. పూర్ణ పిక్చర్స్ విశ్వనాథ్ గారు, పూర్ణ పిక్చర్స్ 1931 నుంచి సినిమా రంగంలో ఉంది. విశ్వనాథ్ గారు 3వ తరం వారు. పూర్ణ పిక్చర్స్ విశ్వనాథ్ గారిని ఎందుకు పిలిచానంటే, రామారావు గారు నటించిన మన దేశం సినిమా ముందు విడుదలైన దానికంటే ముందు రామారావు గారు మేకప్ వేసుకుంది పల్లెటూరు పిల్ల. రామారావు గారు, నాగేశ్వరరావు గారు కలిసి మొదటిసారి నటించిన సినిమా. ఆ సినిమాను బిఏ సుబ్బారావు గారు, శోభనాచల స్టూడియో కలిసి నిర్మించారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా మధ్యలో కొంతకాలం ఆగిపోవడంతో మన దేశం ప్రారంభమైంది. పల్లెటూరు పిల్లను ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అంతా కూడా విడుదల చేసింది పూర్ణ పిక్చర్స్ మంగరాజు గారు. వారి వారసుడు కాబట్టే ఈరోజు విశ్వనాథ్ గారిని పిలిచాము. పల్లెటూరు పిల్ల కూడా విడుదలై 75 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు